తొమ్మిదవ తేదీన ఏం జరగబోతోంది? వాస్తవానికి తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్. తొమ్మిదవ తేదీన టైం ఫిక్స్ చేశారు, డేట్ కూడా ఫిక్స్ చేశారు. టీడీపీకి సంబంధించిన మంగళగిరిలో ఉన్న కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఈ మీటింగ్ జరగబోతోంది. వాస్తవానికి రాజమండ్రిలో ఒక హోటల్లో గతంలో 23న ఒక భేటీ అయితే సాగింది. ఇప్పుడు రెండో మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు అనేది. అయితే రెండు పార్టీల నుంచి ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కమిటీలు కూడా వేశారు, సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు పార్టీల నుంచి వస్తారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు బయట ఉన్నారు కాబట్టి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చంద్రబాబు గారు కూడా హాజరవుతారా లేదా అనే చర్చ అయితే మొదలైంది. కోర్టు నిబంధనల ప్రకారం అయితే ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని ఉంటే ఖచ్చితంగా ఆయన హాజరవ్వకూడదు అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట. కాకపోతే చంద్రబాబు గారి కోసమే ఈ 9వ తేదీ డేట్ ఫిక్స్ చేశారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడు ఇమీడియట్గా టీడీపీ కార్యాలయంలో పెట్టడానికి కారణం ఇదే అనేది కొంతమంది చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఈ 8వ తేదీన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు కూడా రాబోతుంది కాబట్టి వాడి వేడిగా క్వాష్ పిటిషన్ మీద ప్రభుత్వ పక్షంతో పాటు టీడీపీ తరపు న్యాయవాదులు కూడా వాదించారు. ఇప్పుడు తీర్పు ప్రజల్లో ఉంది కాబట్టి ఆ తీర్పును కూడా వెల్లడిస్తారు ఏం జరుగుద్ది అనేది. ఆ తర్వాత ఒకవేళ ఆయనకి బెయిల్ కనుక వచ్చేస్తే క్వాష్ మీద వచ్చేస్తే ఆయన ఒక రకంగా మంచి ఉత్సాహం జోష్ ఉంటుంది టీడీపీలో. అప్పుడు ఈ మీటింగ్ కూడా బాగా హైప్ క్రియేట్ అవుతుంది అని చెప్పి 9వ తేదీని పెట్టారు అనేది. ఒకవేళ రాకపోతే కనుక కార్యాచరణ ఏంటి, భవిష్యత్తు ఏంటి, దిశ నిర్దేశిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది. వాస్తవానికి ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఏం జరగబోతోంది అనేది. ఈ కోఆర్డినేషన్ కమిటీకి బాబు గారు వస్తారా లేదా అనేది, అందుకే 9వ తేదీని పెట్టారు అనేది. క్వాష్ అయిపోతే ఖచ్చితంగా ఆయన వచ్చి హాజరవుతారు, కూర్చుంటారు. లేకపోతే మాత్రం అది వస్తే కనుక కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుద్ది అని కొంతమంది చెప్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది.